ఈ ఫారెస్ట్ పిక్ ఎవర్రా? ఆడు ఫారెస్ట్ పిక్ కాదండి బాబు, మీ అల్లుడు. అల్లుడా? వీడి కదా అల్లుడు. అది కాదు మామయ్య, మన అచ్చిగాడికి వీడే. ఊరి దరిద్రుడా, వాడి జీవితాన్ని అట ఆడా కాకుండా మగా కాకుండా మాడాలాగా చేసావు కదంటరా. ఇప్పుడు వాడిని పిల్ల తల్లి అనాలో పిల్ల తండ్రి అనాలో తెలియక తస్తున్నావు. దొన్న పోతా, రే దొన్న కట్టేయండి రా. స్వామి స్వామి, ఏమిటి దుస్సాహసం? ఎవరు మీరు? అరిష్టం? రే అరిష్టం లేదు, అమృతాంజం లేదు ఊరుక. ఇప్పుడు టోటల్ డెన్ నా కంట్రోల్లో ఉంది. ఈ కర్రతో సహా నేను చెప్పిన మాట వినపోయావో అంతే, డైలాగ్ ఉండదు. సమస్త మానవుల్ని చిరంజీవులుగా చేసే సదాశయంతో సాగిపోతున్న నన్ను బెదిరిస్తున్నారా? ఎందుకు? ఆ మధుగాన్ని మామూలు మంచిగా చేద్దామని ప్రయత్నం చేస్తున్నామంటా, అదట్ట అనాకారిగా కురూపుగానే ఉండిపోవాలి. అది చూసి మా అమ్మాయి అసహించుకోవాలి. అందుకు నన్నే శాసిస్తున్నావా? అర్భకుడా, నా ప్రయత్న ఫలితాన్ని నా కళ్ళ ముందే సాక్షాత్కరింపజేసిన ఆ యువకుణ్ణి మీ స్వార్థం కోసం కురూపిగా మార్చేంత నీచుణ్ణి కాను. మరొక్క మాట మాట్లాడితే మీ అందరి స్వరూపాలు మార్చేస్తాను. మరి అదే నోటి తొత్తరంటే పీక తెగుద్ది. అతగాడి ప్రాణం పీకడం లేదండి బాబు, మాయల పక్కడి ప్రాణం చిలకడం ఉన్నట్టు ఇతగాడి ప్రాణం ఇదిగో ఈ గంధంలో ఉంది. ఈ బుక్ చూసినా నీకు మిడిసిపాటు. అయితే ఎలుడు, నువ్వు వెంటనే ఈ గ్రంథం చదివేసాయి, మనమే ఆ మధుగాని కురూపుగా మార్చేసి ఈ కుక్కగాను నక్కగాను మార్చేస్తే ఒక వర్క్ అయిపోద్ది. మీలాంటి మూర్ఖులకు అర్థమయ్యే గ్రంథం కాదది. మరి అంత అర్థం కాని గ్రంథం మనకెందుకు రా? తగలై పొద్దు. సమస్త వైద్య శాస్త్రాలు నిక్షిప్తమై ఉన్న గ్రంథం అది, దయచేసి దాన్ని కలసకండి, అది నా ప్రాణం. ఈ ప్రాణం కావాలంటే ఆ మధుగాణ్ణి కురూపిగా మార్చు, లేదో వద్దు వద్దు. మనిషికి చావు లేకుండా చెయ్యాలి అనే నిశ్చయం కావాలో ఆ మధుగాడు కావాలో తేల్చుకో. నా ధ్యేయం నాకు ముఖ్యం. అల్లుడు ఇంకాసేపట్లో ఆ మధుగాడు వస్తాడు, అటు సంగతి నువ్వు చూసుకో, పెళ్లి ఏర్పాట్లు నేను చేస్తాను. నమస్కారం స్వామి. ఈ అమావాస్యకైనా రాగలనో లేదో అని భయపడ్డాను. నన్ను మామూలు మనిషిని చేయండి స్వామి. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? కిందటి అమావాస్యకి నువ్వు రాలేదని ఫీల్ అవుతున్నారేమో. నీకోసమే మేము నిరీక్షిస్తున్నాం, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు నాతో రా. నీ ఒంటి మీద ఉన్న బట్టలు పూర్తిగా తీసేసి ఇక్కడ పడుకో. మనిషిగా మార్చమంటే ఇలా అడవ మనిషిగా మార్చారేమి స్వామి? మాట కూడా పడిపోయింది, అంత మోసం తెగ. మధు ప్రాణాలు దక్కాలంటే నాకు ఇదొక్కటే మార్గం అనిపించింది, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం, కానీ వెళ్లే ముందు ఒక మాట,
మా గురువు ఎప్పుడు అంటుండేవాడు, మీరు చాలా గొప్పవారిని, అందుకే మృగంగా నన్న మార్చారు ప్రాణాలు తీయకుండా. మీరు నిజంగా మహానుభావు. నీకు అదంత తర్వాత చెప్తాను, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీకు నాకు కూడా ప్రమాదం. రై, వాడు పారిపోతున్నాడు, వేసండి. పిన్ని, మన మధుని తీసుకెళ్తున్నాడు. అవును పిన్ని, మన మధుని మామూలు మనిషిగా మార్చాలని ఆ చంద్రదేశ చేసిన ప్రయోగంలో ఇలా అడవి మనిషిలా మారిపోయాడు. ఇవాళ సాయంత్రం సిటీలో పట్టుకొచ్చిన వింత జంతువు ఇదేరా, పళ్ళేసాయి. ఇదేంట్రా, ఎన్నేసినా ఏమీ తింటాం లేదు. ఆ కడుపులో కాలితే అదే తింటుంది లేరా. Hey!
అరే కరెంట్ అక్కడికి వెళ్ళి చూద్దాం రండిరా. అపకారం చేసింది నేనేనమ్మా, ఎక్కడ నా జయం మట్టి పాలవుతుందోననే స్వార్థంతో తప్పు అని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ రోజు నీ కొడుకును నేను ఇలా చేసి ఉండకపోతే ఈ రోజు నీ కొడుకు నీకు ప్రాణాలతో దక్కేవాడు కాదు. ఆ రోజు ప్రాణాలు కాపాడడానికి జంతువులా మార్చారు, ఈ రోజు మనిషిగా మార్చి మా గురువు జీవితాన్ని నిలబెట్టండి స్వామి. మనిషిగా మార్చేయండి స్వామి. నేను దేవుణ్ణి కానమ్మా, అంతా ఆంజనేయ స్వామి దయ. మీరు ఆయన్నే స్మరించండి, నా ప్రయత్నం నేను చేస్తాను. జై బజరంగ బలి. మధు, అవును పిన్ని, మన మధు మామూలు మనిషిగా మారిపోయాడు. అమ్మా అమ్మా బాబు, మధు నేను మళ్ళీ మామూలు మనిషిగా చూస్తాను అనుకోలేదు. అంతా ఈ స్వామి దయ. నాదే ఉంది,
ఇదంతా మహాకాయుడు ఆ వీర హనుమాందయ. ఆశయం మాత్రమే నాది, ఆచరింపజేసేది ఆ మహానుభావుడే. గురు, మనం తొందరగా వెళ్ళకపోతే ఆ బాబ్జీగాడి రమ్యమేళ్ళు తాళిగట్టేస్తాడు. మధు, బయలుదేరు. ఆ బజరంగ బలి ఆశీస్సులు అనదండలు నీకు పుష్కలంగా ఉంటాయి. విజయోస్తు. జై బజరంగ బలి. శ్రీ ఆంజనేయం శిరసా నమామి.